మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మరి 5 సంవత్సరాలు ఏ విధంగా డెవలప్ అయిందో, మళ్ళా ఈ రాష్ట్రంలో ఈ అరాచకాన్ని పూర్తిగా రూపుమాపిన దశలో జనరల్బాడీ మీటింగ్ లో మోడీ గారు చెప్పారు, ఈ కూటమి ఎందుకు చేస్తున్నారు? ఆయన ఒకటే చెప్పారు, భారతీయ జనతా పార్టీ రాజనీతి రాజకీయం కోసం చేయదు కాంగ్రెస్ లాగా, రాజనీతి దేశ అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం అన్ని పార్టీలను కలుపుకొని ఎన్డీఏని బలోపేతం చేసి అప్పుడు దీన్ని ముందు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. అందుకనే ఈ రోజున ఇప్పుడు ఈ విధంగా అందరం కలిసి రేపు 17వ తారీఖున మొట్టమొదట ఎన్డీఏ మీటింగ్ జరగబోతా ఉంది. ఈ మీటింగ్ జరిగిన తర్వాత యావత్ భారతదేశంలో కూడా 400 సీట్లు ఏదైతే పార్లమెంటు, అదేవిధంగా ఇక్కడ మాట్లాడితే మేము సింహాలం లేదు, మా ముందు ఎవరో సింగిల్ గారని మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే దానికి సమాధానంగా మరి 150 వస్తాయా 150 వేస్తారు, రేపు ఎలక్షన్ కూడా చేస్తుంది. అదేవిధంగా ఈ రోజున మనం అందరం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క సభా ప్రాంగణం ఇటు దరిదాపుగా ఆంధ్ర రాష్ట్రానికి సెంటర్ పాయింట్ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పుడే మాకు వినోద్ కావడే గారు జనరల్ సెక్రటరీ గారు ఇచ్చారు వస్త్రాలు ఇంకొక నిమిషాల్లో, ఆయన ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి తప్పకుండా ఈ కార్యక్రమం రేపు 17వ తారీఖున ఏదైతే ప్రజా బలం అని చెప్పారో, అంటే ప్రజల యొక్క వాయిస్, ఈ వాయిస్ రేపు పొద్దున వాళ్ళకి వైసీపీకి ఒక విషయంగా మారబోతుంది, బలంలాగా మారబోతుంది, వాళ్ళకి ఇది ఎంతో తుడిచిపెట్టుకునే పరిస్థితి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క సత్తా చూపి ఈ 3 పార్టీలు దేశ అభివృద్ధి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, మరి నీతి నిజాయితీ కోసం అనేది తెలుసు కాబట్టి ఆ విధంగా ఈ ఓటర్ చుట్టూ వాళ్ళకి చెప్పి మరొకసారి మనవి చేస్తూ రేపు 17వ తారీఖున అందరూ కూడా మోడీ గారు విజయవాడ దిగి విజయవాడ నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం సత్సత్యాలను కోరుకుంటూ నేను తెలుగుతాను.